హైదరాబాద్ మింట్ కాంపౌండ్ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. అన్ని జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు వందల సంఖ్యలో తరలివచ్చారు. 23,000 ఆర్టిజన్ ఉద్యోగులకు శాశ్వత సర్వీస్ రూల్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 23న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి అదే రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న ఉద్యోగులతో సదానందం ఫేస్ టు ఫేస్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు మింట్ కాంపౌండ్ ముందు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే నిన్న తమ డిమాండ్ల గురించి విద్యుత్ యాజమాన్యంతో చర్చలు జరపాలి, అయితే చర్చలు సఫలం కాకపోవడంతో ఈ రోజు మేము ధర్నాకు దిగుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వస్తున్న ఈ విద్యుత్ ఉద్యోగులందరినీ ఇక్కడ ఏ జిల్లా ఆ జిల్లా అరెస్ట్ చేసి పెట్టారు. అయినా కూడా వందలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చి చేరారు. ప్రస్తుతం వాళ్ళతో కొంతమంది విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంది, ఎందుకు చేస్తున్నారు మీరు ధర్నా? దాదాపు ఈ వ్యవస్థలో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ లేబర్లను 2016 డిసెంబర్లో ఏదైతే అగ్రిమెంట్ అయ్యి అందరికి కూడా రెగ్యులరైజ్ చేస్తామని సీఎం గారు ఒప్పుకొని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వారు రెగ్యులరైజ్ కాలే, వారికి స్కేల్స్ ఇవ్వలేదు, వాళ్ళకు విధి విధానాలు చేయలేదు. మరి దాన్ని ముఖ్యంగా మేము ఆ డిమాండ్ను తీసుకుని ఈరోజు సమ్మెకు మరి ధర్నాకు రావడం జరిగింది. మరి వెంటనే ఇంతకుముందు ఏవైతే ఎంప్లాయీస్కు రెగ్యులేషన్స్ రూల్స్ ఉన్నాయో అవి రూల్స్ మళ్ళీ అవే చేయాలి వాళ్ళకు కూడా అని చెప్పేసి మా డిమాండ్. అలాగే ఎలక్ట్రిసిటీ సెక్టారు అన్బెండల్ అయింది, బైఫర్కేట్ అయిన తర్వాత ఎవరికైతే ఈపీఎఫ్ 2004 గవర్నమెంట్లో ఉన్నది అడాప్ట్ చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఆ జీపీఎఫ్ పెన్షన్ విధానాన్ని కూడా 2004 వరకు ఉన్న అందరి ఎంప్లాయీస్ కూడా మరి పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా దాదాపు 70 డిమాండ్లతోటి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఫైనాన్షియల్కు సంబంధం లేనివి. మరి 23వ తారీఖు నాడు వరంగల్లో మహాధర్నా పెట్టేసి దాని తర్వాత మా కార్యక్రమాన్ని ఏందనేది మేము మరి గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ చెప్పడం జరుగుతుంది. అయితే మీకు నిన్న మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిగినాయి, మీ అన్ని సంఘాలు వెళ్ళి జరిగినాయి, సో వాళ్ళ నుంచి ఎట్లాంటి రిప్లై వచ్చింది మీ డిమాండ్లకి? యాజమాన్యము 4 గంటలకు మమ్మల్ని చర్చలో పిలవడం జరిగింది. అంతకంటే ముందు 11వ తారీఖు నాడు మమ్మల్ని మొదటి దఫా చర్చలో పిలిచినప్పుడు 2 అంశాల మీద మాత్రమే చర్చలు జరిగాయి. ఒకటి ఆర్టిజన్ల సర్వీస్ రూల్స్ మీద, రెండవది ఎవరైతే 1299 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులందరికీ పెన్షన్ సౌకర్యం మీద, ఈ రెండింటి మీదనే 11వ తారీఖు నాడు చర్చలు జరిగి కొంత సానుకూలమైనటువంటి ధోరణి యాజమాన్యం వ్యక్తం చేయడం, కొన్ని మేము డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే వాటి మీద మళ్ళా నిన్న మీటింగ్ రూపురు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న మరి పూర్తి విరుద్ధంగా యాజమాన్యం మాట్లాడడం, ఓ రకంగా కార్మిక సంఘాలనే బెదిరించే స్టేజ్కి యాజమాన్యం ఎదగడం, దాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి ఏదేమైనా ఇలా గవర్నమెంట్ క్లియర్గా శాసనసభలో కానీ లేదా వేదికల మీద కానీ 24,000 మంది ఆర్టిజన్ కార్మికులుగా రెగ్యులరైజ్ చేయడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు రెగ్యులరైజేషన్కు వర్తించాల్సినటువంటి కామన్ సూత్రాలు ఏవి కూడా ఇలా ఆర్టిజన్ కార్మికులకు వర్తించారు. కేవలం కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చే ముద్ద జీతం మాత్రమే వస్తుంది తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తలేవు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు పిఎఫ్ సంబంధించి జనరల్ పిఎఫ్ కావాలని మీరు అడుగుతున్నారు, దానికి ఎట్లాంటి రిప్లై వచ్చింది నిన్న యాజమాన్యం నుంచి? మన గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకు తీసుకువెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి వారి వద్ద ఈ జీపీఎఫ్ పెన్షన్ అనేది మేము సెటిల్మెంట్ చేస్తామని చెప్పి నిన్న చర్చలో చెప్పారు. కానీ అంతకుముందు జరిగినట్టు చర్చలు కూడా పవర్ మినిస్టర్ గారు, ఎనర్జీ సెక్రటరీ గారు, ముగ్గురు మొత్తం కూడా అందరూ అధికారులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. 1/2/99 తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఈరోజు విద్యుత్ సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వలే. 29/7/2017 నుంచి చనిపోయినటువంటి వారందరూ కూడా ఈ రోజు వరకు డిపెండెంట్ ఉద్యోగాలు రాలే. ఆర్టిజన్ చాలా మంది రోజుకు ఒకరు చచ్చిపోతున్నారు కరెంట్ షాక్తో, వాళ్ళ కుటుంబాలకు ఒకరికి కూడా న్యాయం జరగట్లేదు. ఒక ఉద్యోగస్తుడు అన్నప్పుడు వాడికి విధి విధానాలు ఉండాలి కదా. స్టాండింగ్ ఆర్డర్ వద్దు, ఉన్న రూల్ ఇవ్వండి అంటున్నాం మనం, కొత్త రూల్ ఏమి ఇవ్వద్దని. దీని తర్వాత ఈ ధర్నా తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది చెప్పండి? రకరకాల పేర్లు పెట్టి శ్రమ దోపిడీ చేశారు, అదంతా పోవాలి. అందరు కూడా ఒక ట్రాక్లకు తీసుకురావాలని మేము ఉద్యమం చేయడం జరిగింది. మరి కొంతమందిని మాత్రమే ఆర్టిజన్గా చేసి ఇంకా అన్మ్యానుడు, పీస్ వర్కర్స్ అని వాళ్ళకు మినిమం వేజ్ లేకుండా, కనీసము భద్రత లేకుండా, వాళ్ళని కనీసం వాని యొక్క ఫ్యామిలీ బతికే విధానం కూడా లేకుండా చేసేసి ఈరోజు అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే అవకాశం 2006 నుంచి వచ్చే తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రులు ఇవన్నీ చేస్తారనే ఆ సంతోషం ఉండే, కానీ అది సగమే చేసేసి సగం పక్కకు పెట్టేసి ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్టిజన్స్ రోజుకొక్కలు యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా బజార్లో పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరినీ కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టార్లో కాంట్రాక్టర్ అనేటోడిగా ఉండొద్దు అనే ఉద్దేశం మాకుంది.
23 నాడు వరంగల్లో మహాధారణ ప్రోగ్రాం పెట్టి మెరుపు సమ్మె చేయడము లేకుంటే ప్రోగ్రామ్ సెటిల్ చేయడం అనేది కూడా అంతా కూడా 23 నాడు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి. సో తమ న్యాయమైన డిమాండ్లు వచ్చే వరకు మేము ఈ సమ్మెను విరమించేది లేదు. 23 రోజు వరంగల్లో ఒక భారీ సభ నిర్వహించి అందులో తమ కార్యాచరణ ప్రకటిస్తామని విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.